आराधना चिल्ड्रन होम नरवलो उन्नटुवंटी ई केंद्रम नाकु नेनु इक्कड जोनल कमिश्नर गा पनि चेस्तुन्नप्पुडु दग्गर नुंचि नाकु सुपरिचितमदि। इक्कड चाला मंदि विद्यार्थिनी विद्यार्थुलकु विद्या बोधन वसति अन्नी कल्पिस्तू सकल सौकर्यालु वारिकि कनिपिस्तुन्नारन्नमाट। अलागे इटीवलने वीरंदरू कूडा टेर्रास पैन ई मोक्कल पेंपकं केंद्रान्नि कूडा एर्पाटु चेशारु। దాదాపుగా 500 పైగా మొక్కల్ని ఔషధ మొక్కలు అలాగే కూరగాయల మొక్కలు పూల మొక్కలు పండ్ల మొక్కలు వీటన్నిటిని కూడా వీళ్ళు పిల్లలు చక్కగా వాటిని సంరక్షించుకుంటూ పెంచుకుంటూ వస్తున్నారు। ఇటీవల వీరి యొక్క వీడియోలు చూడడం జరిగింది। YouTube లో చాలా చక్కగా వీడియోలు తయారు చేసి వీరందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో వీటిని పెంచుతున్నారు వాడి పెంపకం ఉన్న మెలకువలన్నిటిని కూడా మనకు తెలియజేస్తున్నారు। అది చూసి నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది। ఈ పిల్లలందరూ కూడా ఇక్కడ వాళ్ళు కేవలం విద్యా బుద్ధులే మాత్రమే కాకుండా ఈ క్రీడల యందు వాటి యందు ఆసక్తి కల్పిస్తూ అదే విధంగా హ్యాండిక్రాఫ్ట్స్ 14 రకాలటువంటి రకరకాలటువంటి కౌశలాల మీద కూడా వీళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది। వీళ్ళన్నిటిని కూడా వీటిని తయారు చేసి మనకి ఈ యూట్యూబ్ లో పెట్టడం జరుగుతుంది। అలాగే రకరకాలటువంటి గీతాలను పాడడం కూడా జరుగుతుంది। ఇటువంటి చక్కనటువంటి శిక్షణ సంస్థ నడుపుతున్నటువంటి వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలన్నిటిని కూడా చక్కగా చేస్తూ మరింత అభివృద్ధి పదములో వీరందరిని కూడా తీసుకెళ్లాలని ఈ పిల్లలకు చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటున్నాను। ఈ ఆరాధన ఎడ్యుకేషన్ సొసైటీ ఈ కేంద్రానికి మనందరం కూడా విశాఖపట్నం వాసులందరూ కూడా రావచ్చు స్వయంగా చూడొచ్చు ఎంత చక్కగా దీన్ని నడిపిస్తున్నారు అనేది। ఒకవేళ రాని వారు ఎవరైనా సరే ఈ ACH బర్డ్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ని చూడొచ్చు। అలాగే ఆ ఛానల్ చూసి ఈ పిల్లవాడు తాలూకా పనితనాన్ని మీరందరూ కూడా పరిశీలించొచ్చు। అలాగే మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ ఛానల్ ని అందులో కామెంట్స్ ఇవ్వండి మీ యొక్క కామెంట్స్ సూచనలు సలహాలు ఇవ్వండి। ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో వాటికి మీరందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించండి। హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ACH ఛానల్। ముందు రెండు వీడియోల్లో మా చెల్లెలు ఇటుపక్క భాగాన్ని మీకు చూపించారు కదా ఫ్రెండ్స్ ఇటుపక్క మొక్కల్ని మీకు చూపించారు కదా సగభాగాన్ని చూపించారు మిగతా పార్ట్ని ఇప్పుడు మేము చెప్పబోతున్నాము। ఇటుపక్క సైడ్ చాలా రకాల మొక్కలు ఉన్నాయి హ్యాంగింగ్స్ ఉన్నాయి మెడిసిన్ ప్లాంట్స్ ఉన్నాయి ఇటుపక్క మొక్కల కోసం మేము ఇప్పుడు చెప్పబోతున్నాం ఫ్రెండ్స్। కృష్ణుడికి బృందావనం అంటే ఎంత ఇష్టం కదా ఫ్రెండ్స్ అందుకే మొక్కల మధ్యన కృష్ణుడిని పెట్టుకొని కృష్ణుడి కింద చూసినట్లయితే వాటర్ లిల్లీ ప్లాంట్స్ ని పెంచుతున్నాం ఫ్రెండ్స్ ఇంకా చిన్న చిన్న చేపలతో అలాగే ఇటుపక్క కూడా మేము అలాగే కృష్ణుని పెట్టుకొని డెకరేట్ చేసుకున్నాము ప్లాంట్స్ తోని ఈ కృష్ణుని మాకు గిఫ్ట్ కింద వచ్చారు ఫ్రెండ్స్ కృష్ణుడికి బృందావనం అంటే ఇష్టం కాబట్టి మొక్కల చుట్టూరా దేవుడి చుట్టూరా మొక్కలు పెట్టుకొని డెకరేట్ చేసాము। ఇది చూసినట్లయితే మీకు డొక్కులు కనిపిస్తున్నాయి కదా పెయింట్ డొక్కులు మాకు బెడ్జర్ షాప్ తెలుసు అంకుల్ దగ్గర నుంచి మేము ఈ పెయింట్ డబ్బాలు కలెక్ట్ చేసుకొని వాడికి రెడ్ ఆక్సైడ్ వేసుకొని మా అమ్మ డిజైన్స్ వేశారు డిజైన్ వేసిన డొక్కుల్లోని మాకు ఇచ్చిన నచ్చిన మొక్కలతోని నాటుకొని దేవుడి చుట్టూ డెకరేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇలా పైన చూసినట్లయితే హ్యాంగింగ్స్ని మీకు బాటిల్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ మనకి స్క్రాప్ షాప్లోని మనకి ఇవి కనిపిస్తుంటాయి 1 రూపీ 2 రూపీస్ ఉంటాయి మన ఇంటికి తెచ్చుకొని వీటిని వాష్ చేసుకొని వాటర్ వేసుకొని మనీ ప్లాంట్స్ని పెంచుకుంటే చాలా అందంగా ఉంటుంది। మేము మొన్నే వేసాము కొన్ని కొన్ని చిగురు రాలేదు కానీ కొన్నిటికి వచ్చాయి ఇలా చేసుకున్నట్లయితే మనం మన గార్డెన్ని చాలా అందంగా చేసుకోవచ్చు। ఇవే కాకుండా చాలా హ్యాంగింగ్స్ ఉన్నాయి అటుపక్క సైడ్ ఇటుపక్క మరికొన్ని మొక్కలు చూద్దాం ఫ్రెండ్స్ ఇటుపక్క కనిపిస్తున్న హెర్బల్ ప్లాంట్స్ని మా జీచంద్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు హాయ్ జీచంద్ నమస్తే అండి నా పేరు చందు ఇప్పుడు నేను మీకు హెర్బల్ ప్లాంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసారా ఈ మొక్క ఎంత బుజ్జుగుందో ఈ మొక్క ఏంటంటే రన్నపాలండి ఇప్పుడు మన ఎవరికైనా దెబ్బలు అటువంటివి ఏమైనా తగిలాయనుకో ఇది చిన్న ముద్దలా చేసి అప్లై చేస్తే మెడిసిన్ కన్నా చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది మా అమ్మ కూడా ఇలాగే చేస్తారు ఎవరికైనా దెబ్బలు తగిలితే
అలాగే ఈ మొక్క చూసారా, ఈ మొక్క పేరు కర్పూర తులసి అండి. చాలా బుజ్జిగా వచ్చింది కదా. ఈ ఆకులు మనం టీలోని మరబెట్టుకుని తాగితే హెర్బిలిటీ చాలా మంచిదండి, ఆరోగ్యాన్ని కూడా. మనం ఇప్పుడు కాఫీ టీ తాగుతున్నాం కదా, అలా మానేసి ఇవి కానీ తాగితే మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇవి ఇవన్నీ యూజెస్ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. నార్మల్గా ఇంకా మొక్కలు చూడాలి కదా, అందుకోసం నేను నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. చూసారా ఈ మొక్క పేరు ఏంటంటే మింట్ అండి. మనం ఇప్పుడు తింటున్నాం కదా సెంటర్ ఫ్రెష్, సేమ్ అలాగే ఉంటుంది. ఆకు కూడా చాలా స్వీట్గా ఉంటుంది. మనం సెంటర్ ఫ్రెష్ ఎలా ఉంటుందో టేస్ట్ కూడా సేమ్ అంతే. మనం రోజుకి ఒక్క ఆకైనా తినాలండి ఇది. అలాగే ఈ మొక్క చూసారా, పాదజాతం చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తుంటాయి వైట్గా. స్మెల్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మా కింద ఉండేది మొన్న గాలికి పడిపోయింది, అందుకే మళ్ళీ మొక్క తీసుకొచ్చి వేసుకున్నాం. ఈ మొక్క మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఈ మొక్క బిర్యానీ ఆకు మొక్క. చాలా చక్కగా వచ్చింది కదా, చిగురు కూడా వస్తుంది. ఈ ఆకుగానే ఎండిపోతే బిర్యానీలో యూస్ చేసుకోవచ్చండి. చూడండి చిన్న చిన్నది ఎండుతుంది. ఇది చూసారా ఈ మొక్క, ఈ మొక్కను కుందేల్చేవి అంటారండి. ఈ ఆకును కూడా మనం కషాయం చేసుకొని తాగొచ్చు. అలాగే చూసారా ఇది ఎంత పెద్ద ఉందో ఈ మొక్క ఆకు, చాలా పెద్దది ఉంది కదా. ఈ మొక్క పేరు సముద్రపాలు అంటారండి. ఇది సర్వరోగ నివారణ అన్నమాట, దేనికైనా పనిచేస్తుంది ఈ ఆకు. అలాగే దీనికి వైట్ ఎల్లో ఫ్లవర్స్ పోస్తుంటాయి. ఈ ఆకు చూసారా హరిద్వార్ తులసి అంటారు, చాలా బుజ్జిగా వచ్చింది. చూసారా ఆకులు కూడా చాలా ఎక్కువ వచ్చింది. ఇది సేమ్ అంతే, హెర్బల్ టీ చేసుకోవచ్చు. అన్ని మిగతా మొక్కలు వచ్చేలాగా చూసారు ఈ కుండీలు మేమే తయారు చేసుకున్నామండి, ఎంత చక్కగా వచ్చాయో. సిమెంట్తో తయారు చేసాము మొన్న. ఇంకా మొక్కలు వేద్దాం అనుకుని మట్టి నింపుకున్నాం, చాలా చక్కగా వచ్చాయి కదండి. మీరందరికీ తెలిసి ఉంటుంది మొక్క దొండపాదు ఎంత బుజ్జిగా వచ్చిందో, ఇంకా పెద్ద అవుతుంది. మొన్న వేసామండి మొక్క కూడా. ఈ మొక్క పేరు ఏంటో తెలుసా, ఉత్తరాయణ అంటారండి ఈ మొక్కని. సేమ్ అంతే ఇది కూడా, సర్వరోగ నివారణ అన్నమాట, దేనికైనా పనిచేస్తుంది ఇది కూడా. చూసారండి ఇది మిరియాల మొక్క, సేమ్ తమలపాకులా వచ్చింది ఈ మొక్క. చూసారండి ఈ మొక్క పేరు రుద్రజడ అన్నమాట. మన సబ్జ గింజలు చూస్తూ ఉంటాం కదా, ఇందులో నుండి వస్తాయి. ఇగోండి ఎండిపోతే ఇందులో నుండి వస్తుంటాయి సబ్జ గింజలు. స్మెల్ కూడా చాలా అద్భుతంగా వస్తుంది, చాలా బాగుంటుంది చక్కగా. యాక్ట్ చూసారా అంత పైకి వెళ్ళిపోయిందో ఈ మొక్క. తెప్పతీగ అంటారండి ఈ మొక్క పేరు, చాలా అందంగా వచ్చింది. ఈ మొక్క పేరు అద్దెసారండి, సేమ్ అంతే ఇది కూడా, సర్వరోగ నివారణ దేనికైనా పనిచేస్తుంది. ఇది చూసారా చిన్న మొక్క, స్టీవియా అండి. వీటి యూజెస్ అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు అందరికీ చెప్తాం. ఈ మొక్క చూసారండి ఎంత బుజ్జిగా వచ్చిందో. ఈ మొక్క పేరు అలమాన మొక్క అండి, చాలా ఫ్లవర్స్ పోస్తాయి. ఉదయం మేమే తెంపేసి దేవుడు పెట్టేసుకున్నాం, కానీ చాలా ఫ్లవర్స్ పోస్తాయి. ఇది ఒక ఇండోర్ అవుట్డోర్ ప్లాంటే, ఎక్కడైనా పెట్టుకోవచ్చు లోపలైనా బయట. ఇది నూరు వర్హాల మొక్క అంటారు, ఇవి కూడా వైట్ కలర్ ఫ్లవర్స్ పోస్తాయి. అలాగే మేము ఇందులో మూడు మొక్కలు పెంచు. ఇది కనకాంబరం మొక్క అండి, అలాగే దేడ్డినియం ప్లాంట్. ఇది బంతి మొక్క, ఇది ఒక కాటన్, చాలా బాగా వచ్చింది. ఇది క్యాక్టస్ ప్లాంట్ అండి, మేము ఆక్సిజన్ కోసం పెట్టాము. కానీ మిగతా మొక్కల దగ్గరికి వెళ్దాం. చూసారండి బాటిల్లో ప్లాంట్స్ ఎంత చక్కగా వచ్చాయో. మీరు అందరికీ డౌట్ రావచ్చు ఈ ప్లాంట్స్ అన్ని బాటిల్ని ఎలా బయటకు వచ్చాయని. అదేది కాదండి, ముందు బాటిల్ తీసుకున్నాం, కన్నాలు పెట్టేసి మొక్కలేమో లోపల పెట్టేసాం అనమాట, చాలా చక్కగా వచ్చాయి కదా.
పెయింట్ వేసేసుకొని మొక్కలు పెట్టుకున్నాం. మట్టి వేసి చాలా చక్కగా వచ్చాయి కదా. ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్ అలాగే ఇది క్రిస్మస్ ప్లాంట్ అండి. చాలా బుజ్జిగా వచ్చింది కదా. ఈ మొక్క చూసారు కదండి, ఈ మొక్కకి ఎల్లో కలర్ సన్ ఫ్లవర్స్లా పూలు పూస్తూ ఉంటాయి. చాలా చక్కగా వస్తాయి ఎక్కువగా. నాకు తెలిసినంత వరకు మీరు ఎప్పుడు ఈ మొక్కని చూసి ఉండరని అనుకుంటున్నాను. ఎర్ర జాంకలు పోస్తూ ఉంటాయండి దీనికి. చాలా చూడు పిందులు వచ్చాయి, చాలా ఎక్కువ వచ్చాయి. ఇవ్వండి, చాలా చక్కగా వచ్చాయి కదా. ఈ జాంకాయలు అంటే మా లక్కీకి చాలా ఇష్టమండి. ఒక్కటి కూడా ఉంచదు ఈ గని పళ్ళు అయితే. మాకు కూడా ఉంచదు, అంత ఇష్టం దానికి. మంతి మొక్క మేము పాలినేషన్ కోసం ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి ఎల్లో ఫ్లవర్స్ పెడుతూ ఉంటాము. ఈ మొక్క ఆరెంజ్ ఫ్లవర్స్ పోతాయి. అలాగే మాకు మొక్కలతో పాటు చాలా పెట్స్ ఉన్నాయండి. కుందేళ్ళు, తాబేళ్ళు, పావురాలు, పిచ్చుకలు, బాతులు, కింద ఆవులు, డాగులు ఇంకా చాలా ఉన్నాయి. వాటితో పాటు మాకు చాలా కాలక్షేపంగా చాలా బాగుంటుంది చక్కగా. అలాగే మాకు హోమ్కి చాలా విజిటర్స్ వస్తూ ఉంటారు. వారికి కూడా మేము తెలియని ప్లాంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు కరోనా సమయం కదండి, వాళ్ళు కూడా రావట్లేదు.